పొద్దున్నే మంచి బేరం దొరికింది. నీ సవారీ వద్దు, నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు. ఉన్న తీసుకెళ్ళని మారదానంటే డబ్బులు ఇవ్వట్లేదు. పోనీ ఎత్తంగా పోయా మా ఎత్తనట్టు గల్లీ గల్లీకి గంట గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు. బేరాలు మారుకుని దగ్గర ఉంటామనుకున్నావా? మూర్తి గారు ఆ మూర్తి గారు పేరట్టుకు వచ్చి మా ప్యానల్ చేస్తున్నావు. ముందు పైసారి దిగమ్మా దిగు. ఏంటి డబ్బా ఇస్తావు? ఇస్తాం కదా, ఎంత ఇవ్వాలి చెప్పు. ఆ గంటకి 6 రూపాయలు చెప్పున, 3 గంటలకు 20 రూపాయలు ఇచ్చే. 20 రూపాయలు? ఇరవై పైసలు అనుకున్నావా? కొట్టాలి చేసి మామూలు చేద్దాం అనుకుంటున్నావు. నేను 10 రూపాయలు మీద ఒక పైసా కూడా ఇచ్చాను. ఈ గాడి మీ బాబు గారు సొమ్మనుకున్నావా? ఇవ్వయా పైసా? చూడండి బాబు, మాకేం తెలవదని అంత విన్నాను. 3 గంటలకు 3 రూపాయలు ఇచ్చి పంపించండి. అదేంటి బాబు అన్యాయం? ఇచ్చింది పట్టుకెళ్ళరా. అదే కుదరదు, 20 ఇవ్వాల్సిందే. రొట్టి కప్పుడు మకాన్ మీరున్నారు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో. సరే పట్నం ఇదే రేటు మొదటి సార్ రావడం. మరేనండి, మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలి చూశాడు. ఎదవా మైదా రాయాలి. రాసిందేనండి? ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటిది? మా ఊళ్ళో మాకు ఇదే పనండి. చెప్పయ్యా, అయితే మనం పందూరం అనమాట. అవునండి. ఇంకా అండి గిండి కానీ అన్నయ్య అని పిలిచేయి. అదేంటే జాగ్రత్త పట్టుకోవాలా? ఏంటి చుట్టాలింటికేనా వచ్చారేటి? కాదన్నా, సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పని ఉండి వచ్చాం. ఆయన రమ్మంటేను. ఏ మూర్తి గారు? అదే అన్నా, కుక్కరకు సినిమా తీశారు. ఓహో ఆయన? ఏంటి ఆయన తెలుసా నీకు? వాళ్ళందరూ మనకు తెలుసు, మన తెలియదు. ఆయన తెలిసినట్టు చూసుకుపోవడం, పని చేసుకొచ్చాడు అంతే. మన చూపిస్తాను. అమ్మయ్య రచించాం, పొద్దు నుంచి తిరగలేదు. ప్రిన్సెస్ రాణి గారు సెటర్ చేసుకో సరిపోతుందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే ఏంటండి, వాట్ హ్యాపెన్? సుబ్బలక్ష్మి గారు కుడుతున్నారు ఏమిటి? ఈ మధ్య మా జుబ్బు లావ్ అయిపోతుందని స్కిప్పింగ్ మొదలెట్టింది. పాపా తాను నాకంటే పలతన కదా, తెగింది కాలు బెణికింది. ఊరుకో డార్లింగ్. మూర్తి గారు! ఓ మూర్తి గారు, చూడండి తమ కోసం ఎవరో వచ్చారు. దండాలండి బాబు, దండాలు. తన కాంచి ఉత్తరం వస్తుందని చాలా రోజులు ఎదురు చూసాం బాబు. తమరు ఏవో పనిలో ఉండి మర్చిపోయి ఉంటారని దేవే. అదేంటి బాబు అడుచుతున్నారు? మన సీతారు. అదే సీతామహాలక్ష్మి బాబు. తమరు మా ఊరు వచ్చినప్పుడు మా సీతాను చూసి కళా తపస్సుని అన్నారు. గొప్ప హీరోయిన్ అయిపోతున్నారు, ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న పిల్ల అన్నారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే ఆ పిల్లకి మాటిచ్చినట్టున్నావే. నువ్వు ఉండగా కాస్త ఎవరిని బట్టి వాళ్ళని హీరోయిన్ చేయడానికి నేనేం వెరవేలా? ఆకు కనుక్కుంటా ఎవరయ్యా నువ్వు? నీ ఊరేమి, నీ పేరేమిటి? ఏమిటి బాబు? మాది కురబలకోట. అదిగో అదిగో ఊరి పేరు కూడా చెప్తున్నాడు. ఊరి పేరు కావాలి లక్ష చెప్పచ్చు, ఊరి పేరు చెబితే వేషాలు ఇచ్చేస్తాను. ఏమిటయ్యా? ఏం కురబలకోట అయ్యా? మదనపల్లి దగ్గర, మాచవల దగ్గర. మదనపల్లి దగ్గరే బాబు, పోయిన నెలలో తమరు వచ్చారు కూడాను. అదిగో పోయిన నెల నువ్వు వచ్చావని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా చెప్తే నీ మాట నమ్మను. నువ్వు ఆ సీతంతో తీసుకుంటావో చుంచంతో తీసుకుంటావో అది ఇష్టం. జుబ్బి జుబ్బి బాబు, ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం బాబు గారు, మమ్మల్ని ఎంజాయ్ చేయండి బాబు గారు. వస్తున్నావా? ఇదిగో నేను కురబలకోట రాలేదు, నీ మొహం చూడలేదు. బాబు గారు, బాబు గారు
ముక్కలు ముక్కలు చూసారా ఆ అయస్కాంతం లాంటి కళ్ళు ఆ కళ్ళల్లో దాగి ఉన్న అమాయకత్వం చూశాక మీరనుకున్న హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుంది అనిపించింది ఏమంటారు మీరు చెప్తే దానికి తిరిగే ఉంది రవి గారు మామూలుగా మనం చూసే మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంది రావయ్యా రా రాకుండా నీకోసం ఎదురు చూస్తున్నాం మీరు శేఖర్ గారని నా స్నేహితులు మంచి అభిరుచి గల నిర్మాత మీ సీతలను వీరు సినిమాలో సార్ ఒకసారి చేతులు కలుసుకున్నాం కదా ఈ ఊళ్ళో చచ్చ ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావట్లేదు అసలు మూర్తి గారు లాంటి మనుషులు కొందరు ఉండటం వల్ల నువ్వు అనుమాన పట్టవల ఆశ్చర్యం లేదు కానీ అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా మీరు మంచారే బాబు కానీ ఆరి గురించి మాకు ఎట్టా తెలుస్తుంది ఆ కాగితాలు అవి రాయించుకుని డబ్బు మా చేతిలో పెట్టండి మేము నమ్ముతాం ఏం కొండయా కొండయ్యట్రా శేఖరం గారితో మాట్లాడవలసిన విషయాలన్నీ నీ తరపు నేను మాట్లాడేశాను నా మీద నమ్మకం అది కదా నా మాట విను సీతామలక్ష్మికి గొప్ప భవిష్యత్ ఉంది మంచి ఆర్టిస్ట్ అవుతుంది ఆయన కూడా మంచివాడు మాట తప్పే మనిషి కాదు ఏమంటావు నాకేం చెప్పాలో తెలియటం లేదు నా మీద నమ్మకం ఉంది కదా నాకు వదిలి మీ ఇష్టం దాట్స్ గుడ్ శేఖరం గారు అతను ఒప్పుకున్నాడు తీసుకొచ్చిన అడ్వాన్స్ ఇవ్వండి చూడండి కొండ గారు ప్రస్తుతానికి 2000 అడ్వాన్స్ కావచ్చు మిగతాది షూటింగ్ జరిగే తెచ్చుకుంటాను తీసుకోండి పర్వాలేదు తీసుకోండి తీసుకోండి వెళ్దామా శేఖర్ గారు వస్తామా వస్తా కొండ గారు